బిల్ గేట్స్ 1955 అక్టోబర్ 28 అమెరికాలోని సియాటిల్ నగరంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి లెక్కలన్నా కంప్యూటర్ అన్నా బిల్ గేట్స్కి చాలా ఇష్టం. తనకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక గేమ్కి ప్రోగ్రామ్ రాశాడు. హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్ కంప్యూటర్స్ని హ్యాక్ చేసి స్కూల్లోని ఏ క్లాస్ సెక్షన్లో అయితే అందమైన అమ్మాయిలు ఉండేవారో ఆ క్లాసులోకి బిల్ గేట్స్ తన పేరును మార్చుకునేవాడు. అలాగే అందమైన అమ్మాయిల పక్కన తన పేరు వచ్చేలా రోల్ నెంబర్స్ కూడా మార్చేవాడు. బిల్ గేట్స్కి తన పై తరగతికి చెందిన పాల్ అలెన్తో స్నేహం కుదిరింది. పాల్ అలెన్కు కూడా కంప్యూటర్లంటే పిచ్చి. ఇద్దరూ కలిసి ఖాళీ దొరికినప్పుడల్లా కంప్యూటర్ మీదే సమయం గడిపేవారు. కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు కూడా రాసేవారు. బిల్ గేట్స్ని లాయర్ చేయాలనేది బిల్ గేట్స్ తల్లిదండ్రుల కోరిక. కానీ బిల్ గేట్స్కి కంప్యూటర్లంటే ఇష్టం. ఇక తల్లిదండ్రుల కోరిక మేరకు హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. ఒకరోజు బిల్ గేట్స్ అనుకోకుండా పాపులర్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక మ్యాగజీన్ని చూశాడు. దాని కవర్ పేజ్ మీద ఆల్టైర్ 8800 అనే ఒక కంప్యూటర్ గురించి ప్రచురించడం జరిగింది. అయితే ఆ కంప్యూటర్ని రన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఎదురు చూస్తుందని బిల్ గేట్స్కి తెలిసింది. స్నేహితులిద్దరికీ ఇదే మంచి సమయం అనిపించింది. ఆల్టైర్ కంపెనీని కలిసి ఆ సాఫ్ట్వేర్ని తాము ఇస్తామని చెప్పారు. దానికోసం ఇద్దరూ కలిసి హార్వర్డ్ కంప్యూటర్ సెంటర్లో 2 నెలల పాటు రాత్రి పగలు కష్టపడి సాఫ్ట్వేర్ని తయారు చేశారు. అది ఆల్టైర్ కంప్యూటర్లో చాలా బాగా పనిచేసింది. అప్పట్లో కంప్యూటర్ ఇండస్ట్రీలో ఇది ఒక సంచలనం. ఇద్దరు స్నేహితులకి మంచి పేరు వచ్చింది. అప్పుడే ఇద్దరూ కలిసి 1975 మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అప్పటికి బిల్ గేట్స్ వయసు కేవలం 19 సంవత్సరాలే. ఆ రోజుల్లో ఎక్కువగా కంప్యూటర్లను అమ్మే ఐబిఎం కంపెనీ తాము విడుదల చేయబోయే పర్సనల్ కంప్యూటర్లకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని బిల్ గేట్స్ని కోరింది. దానికోసం బిల్ గేట్స్ అప్పటికే ఉన్నటువంటి ఒక ఓఎస్ని $50,000 కొని దానిని ఇంకా అభివృద్ధి చేసి ఎంఎస్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే పేరుతో ఐబిఎంకి అందించాడు. అప్పటి నుండి ఇక మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు. కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ $1 మిలియన్ కంపెనీగా మారింది. మైక్రోసాఫ్ట్ని అభివృద్ధి చేయడం కోసం హార్వర్డ్ యూనివర్సిటీ చదువు మధ్యలోనే ఆపివేశాడు బిల్ గేట్స్. కొంతకాలం తర్వాత 1986 బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ని మార్కెట్లోకి తీసుకువచ్చాడు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే విండోస్ ఒక మైలురాయి. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్ గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్నిటికీ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్ గేట్స్ తనకు ఆ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నాడు. బిల్ గేట్స్కి తనకి 30 సంవత్సరాలు వచ్చేసరికి మిలియనీర్ అవ్వాలనేది కోరిక. కానీ తనకు 31 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏకంగా బిలియనీర్ అయ్యాడు. అప్పట్లో 95% ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ మైక్రోసాఫ్ట్ చేతిలోనే ఉండేది. బిల్ గేట్స్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ తప్ప మరే ఆపరేటింగ్ సిస్టమ్ని రాకుండా చేస్తున్నాడని చాలా కంపెనీలు కోర్టుకు వెళ్ళాయి. చాలా కాలం పాటు ఎన్నో కేసులు నడిచాయి. కానీ బిల్ గేట్స్ భయపడలేదు. కొత్తగా ఇంటర్నెట్ అనేది అప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజులవి. ఆ సమయంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే పేరుతో ఒక సెర్చ్ ఇంజిన్ని స్టార్ట్ చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో మైక్రోసాఫ్ట్ని పరుగులు పెట్టించాడు. 1994 మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తున్న మిలిండా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు బిల్ గేట్స్. క్రమక్రమంగా బిల్ గేట్స్ సంపద పెరుగుతూ వచ్చింది. ఎంత అంటే గత 23 సంవత్సరాల్లో 18 సార్లు బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుల్లో 1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది కూడా $88.8 బిలియన్ ఆస్తితో మొదటి స్థానంలోనే ఉన్నాడు. బిల్ గేట్స్ జీవితంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మరో ఎత్తు. తన సంపదను ప్రపంచ మేలు కోసం ఖర్చు చేస్తేనే తన సంపాదనకు సార్థకత చేకూరుతుందని భావించి బిల్ అండ్ మిలిండా గేట్స్ అనే ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకి కృషి చేస్తున్నాడు. దీనికోసం తన ఆస్తిలో $28 బిలియన్ అంటే 180,000 కోట్ల రూపాయలకు పైనే దానం చేశాడు. ఎన్నో దేశాలలో నిరుపేద పిల్లలకు టీకాలను అందించి 50 లక్షల మందికి పైగా పిల్లల ప్రాణాలను కాపాడాడు. ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపాడు. 2035 ఈ భూమి మీద ఒక్క పేద దేశం కూడా ఉండకూడదనేది బిల్ గేట్స్ కోరిక. వారసత్వంగా వచ్చిన ఆస్తితో తమ పిల్లలు ఏ కష్టం పడకుండా హాయిగా గడపాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ బిల్ గేట్స్ అలా కాదు.
తమ పిల్లలు జీవితానికి సంబంధించిన అన్ని పాఠాలు స్వయంగా నేర్చుకోవాలి, పిల్లలు తమ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఆయనకి అన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ తమ పిల్లలు ఒక్కొక్కరికి కేవలం 10 మిలియన్ డాలర్లు మాత్రమే చెందేలా వీలునామా రాశాడు. మిగిలిన తన ఆస్తి అంతా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్కి రాసేశాడు. అంతేకాదు, బిల్ గేట్స్ తన స్నేహితుడు మరియు ప్రపంచంలోనే 2వ ధనవంతుడైన వారన్ బఫెట్తో కలిసి ది గివింగ్ ప్లెడ్జ్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాడు. దీనిలో భాగంగా ప్రపంచంలోని ధనికులందరినీ తమ సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టవలసిందిగా పిలుపునిచ్చాడు. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, అలాగే మన దేశం నుండి అజీం ప్రేమ్జీ, కిరణ్ మజుందార్ షా, ఇలా ప్రపంచవ్యాప్తంగా 170 మందికి పైగా బిలియనీర్లు తమ సంపదను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిల్ గేట్స్ ఎంతో సామాన్యంగా సరదాగా ఉంటాడు. ఏడు అనుకునే వాళ్ళున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా లక్షల కోట్లను దానం చేయడం అంత సులభం కాదు. ఎక్కడో అమెరికాలో అద్దాల మేడల్లో ఉండే బిల్ గేట్స్కి నైజీరియా, కెన్యా, ఆఫ్రికా వంటి పేద దేశాల్లోని ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి ఎంతోమంది పేద ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకువస్తున్న బిల్ గేట్స్ ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. అలా పోల్చుకుంటే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కానీ అదే నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం నిన్ను మర్చిపోతుంది. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది నీ తప్పే.